డైబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది డైట్ అంటే ఏదో క్లీన్ గా తినడం హెల్తీ గా తినడం అనుకుంటారండి సిరిధాన్యాలు తింటారు మొలకలెత్తిన పెసలు తింటారు మిల్లెట్ రోటీలు డిటాక్స్ డైట్లు కీటో డైట్లు ఇంకా డైబెటీస్ తగ్గాలంటే తిప్పతీగ రసాలు ఏదో షుగర్ అంటే తీపన్నట్టు ఇప్పుడు అర్జెంట్ గా చేదు కాకరకాయ రసం దానికి ఏదో విరుగుడన్నట్టు తాగేస్తుంటారండి కాకరకాయ రసం తాగడం కాదు కదా దాంతో స్నానం చేసినా కూడా తగ్గిన వాళ్ళు ఎవరుంటే నాకు ఒకరిని చూపించండి ఇక్కడ హెల్తీగా తినడం కాదండి ఇప్పుడు ఇడ్లీలు మినపప్పుతో చేస్తారు దోశలు బియ్యం పిండితో చేస్తారు అవి హెల్తీ కాదా ఉదాహరణకి నేతి పూతరేకులు తీసుకుందాం రేకు బియ్యం పిండితో చేస్తారు డ్రై ఫ్రూట్స్ హెల్తీ కాదా షుగర్ కన్నా అందులో వేసే బెల్లం హెల్తీ కాదా సో అలాని రోజంతా కూర్చొని పూతరేకులు తినొచ్చు కదా అండి ఇక్కడ ప్రతి మనిషి తింటాడు కాబట్టి తినడమే క్వాలిఫికేషన్ అనుకుంటారు పక్కన వాళ్ళకి చెప్పడానికి మీరు ఒక వీకెండ్ ఓ నలుగురు ఆంటీని కిట్టిపాటికి పిలవండి వాళ్ళు కూడా ఏం తినాలి ఏం తినకూడదు డయాబెటీస్ తగ్గాలంటే ఏం ఎక్సర్సైజులు చేయాలి ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చే వాళ్ళే అండి మూడు నెలల్లో బ్యూటీ కాంటెస్ట్ వస్తుంది అనుకోండి ఒక బాడీ బిల్డింగ్ కాంటెస్ట్ వస్తుంది ఆ రోజు మీరు స్టేజ్ మీద బెస్ట్ గా కనబడాలి అవార్డు తీసుకోవాలంటే ఏదో మిల్లెట్ డైట్లు హెల్తీగా తింటే అవ్వదు అండి డైటింగ్ అంటే తక్కువ తినడాలు అలిసిపోవడాలు ఏవో మానేయడాలు చిక్కిపోవడాలు హెల్తీగా తినడాలు లాంటివి కాదండి ఎంతమంది క్వాలిఫైడ్ హెల్త్ తీసుకుంటారో నాకు చెప్పండి ఒక ప్రభాస్కి కోచ్ ఉంటాడు ఒక విరాట్ కోహ్లీకి కూడా కోచ్ ఉంటాడు కానీ మనకు కాదు మనకి మాత్రం అందరూ యూట్యూబ్లో ఉంటారు విరాట్ కోహ్లీ అయ్యాక కోచ్ని పెట్టుకోడండి అసలు విరాట్ కోహ్లీ అవ్వడానికి ఒక కోచ్ కావాలి ఒక కామన్ మ్యాన్కి ఎలా తినాలి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఎవరు నేర్పిస్తారండి యూట్యూబ్లో చెప్పేవాడు ఫ్రీగా చెప్తున్నాడు చూసేవాడు ఫ్రీగా చూస్తున్నాడు మరి డబ్బులు ఎవరు కడతారనుకుంటున్నారు దాని ఖరీదు మీ ఆరోగ్యం అవుతుందండి టేక్ యాక్షన్ రైట్ నౌ